అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట. చందా మామా సే మేరి బాతే వో కరాతీ హై, చాందీ కీ కటోరీ మే ఖీర్ వో ఖిలాతీ హై, ప్యార్ సే ముజ్కో సీనే సే లగాతీ మేరీ మా. కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే, నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే. సయ్యజ్, ముందుగా కూడా ఇద్దరికి అ వెరీ హార్టీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి, పాట ఇంత మంచి సక్సెస్ అయినందుకు. అండ్ అలానే మీ ఇద్దరికి ఒక చిన్న సర్ప్రైజ్గా కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేసాము మా బీ1 న్యూస్ తరపు నుంచి ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. సో కేక్ కట్ చేసేద్దామా? చేద్దాం. థ్యాంక్ యూ బీ1 న్యూస్ అండ్ భూమి రెడ్డి గారు. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బీ1 న్యూస్. అమ్మ పాడే జోల పాట అమృతం కన్నా తీయనంట అనే ఈ పాట మనకి రీసెంట్గా అంటే 2 వీక్స్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతూ ఉంది. అంతేకాదు 2.6 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 వీక్స్ టైం అండి. 2.6 మిలియన్, ఇంకా లాంగ్ రన్లో చూడాలి ఇంకా ఎటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అన్నది. సో అందరికీ కూడా నచ్చిందన్నమాట ఈ అమ్మ పాట. మరి ఇప్పుడు ఆ పాట లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ గారు అండ్ అలానే సింగర్ జాహ్నవి ఎర్రా గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు ఇద్దరు? ఫైన్. సో మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నట్టున్నారు ఇంటర్వ్యూస్ వాటిలో. ఫైన్. సో ఎక్కడ చూసినా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పాటకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వింటున్నంతసేపు అసలు తెలియకుండానే అరే అయిపోయింది అప్పుడే పాట అన్నంత తీయగా కమ్మగా ఉంది. సో మీకు ఇప్పటివరకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సురేందర్ గారు? ఈ పాట హిట్టే, ఈ పాట విజయమే చాలా పెద్ద కాంప్లిమెంట్, ఈ పాట విజయం చాలా పెద్ద కాన్ఫిడెన్స్. ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ఇళ్లలో పుట్టిన తల్లులందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాటకు వచ్చిన అతిపెద్ద స్పందన ఏంటి అంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ సక్సెసే, ఇదే పెద్ద స్పందన. ఓకే. అండ్ ఈ పాట మీరు అంటే నేను వేరే ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఇప్పుడు 20 ఏళ్ల ముందు రాసుకున్న పాట అని చెప్పారు కదా. 20 ఏళ్ల క్రితం రాసుకున్న పాట. వా. సో మరి ఏంటి ఇంత గ్యాప్ రావడానికి? అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసి కూడా 4 ఇయర్స్ అవుతుంది కదా, మరి ఈ పాటను ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేయడానికి గల కారణం ఏంటి? ఈమె వచ్చింది కాబట్టి పాటను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అంతే, లేదంటే ఈ పాట ఇంకా కూడా పోస్ట్పోన్ అవుతుండే. ఓకే, ఏంటి ఆ కనెక్షన్? ఈమె వచ్చిన తర్వాత ఈమె పాట పాడుతాను సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అంటే, ఏం పాట ఈమె చేత పాడిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఆ పాటను అనుకున్నాం అంతే. అట్లా ఈ పాటను రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఈమె పాడుతున్నప్పుడు బాగా అనిపించింది, బాగుంది చేద్దాం మదర్ సాంగ్ కదా సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యింది అని అనుకున్నాం. అట్లా ఈ పాటను ఇప్పుడు రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో జాహ్నవి గారు ఆపర్చునిటీ అడగడం వల్ల ఆ సాంగ్ని ఇచ్చి పాడించారు. సో మరి ఆ పాటే జాహ్నవి గారికి ఎందుకు మీకు ఇవ్వాలనిపించింది? మదర్ సాంగ్ కదా కనెక్ట్ అవుతారు తొందరగా అనిపించింది. కొంచెం ఈమె ముంబై బేస్డ్ వ్యక్తి కాబట్టి కొంచెం మోడర్న్గా చేస్తే కూడా పాట రీచ్ అవుతుంది. ఈమెకు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది, అక్కడ వీళ్ళకు మంచి సర్కిల్ ఉంటుంది. ఈమెతో చేస్తే మనం అటు హిందీ మార్కెట్ కూడా పోవచ్చు అట్లానే ఆలోచించింది. సో హాయ్ జాహ్నవి గారు. హలో, హౌ ఆర్ యూ? బాగున్నా. బాగున్నారా? ఎంత పర్సంటేజ్ ఆఫ్ తెలుగు వచ్చింది? 30-40% జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యారు. పాస్ మార్క్స్. ఈమె పబ్లిక్ ని 100% రీచ్ అయింది. తెలుగులో ఈమె తెలుగు ఈమె 30% రీచ్ అయింది. సో జాన్వి గారు అంటే మాట్లాడితే మీకు తెలుగు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఓకే, ఫైన్. సో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, ఇందాక సురేందర్ గారు చెప్పారు, మీరు అడిగారు ఏదన్నా సాంగ్ బాగా పాడతాను ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పి. సో సురేందర్ గారు ఎలా పరిచయం మీకు? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టా త్రూ? ఇన్స్టాగ్రామ్లో ఆడియో పెట్ట. సో ఎసే వి గాట్ కనెక్టెడ్. ఓకే. సో అలాగా ఇన్స్టాలో మీరు ఆపర్చునిటీ అడగటం
అలాగ కాంటాక్ట్ అనేది రావడం జరిగింది. ఓకే ఫైన్. సో ఎందుకు అంటే మీకు లాంగ్వేజ్ రాదు కదా, తెలుగు లాంగ్వేజ్ రాదు, అంటే ఎందుకు తెలుగుది అడగాలనిపించింది మీకు సురేందర్ గారిని? ఇంకే సాంగ్స్ బాగా నచ్చింది. ఓకే, ఏ పాట బాగా నచ్చింది మీకు? ఎస్సే తో మతలబ్ యూజువలీ ఇన్స్టాగ్రామ్ ఎస్సే దేఖా తా మేనే తో ఉస్మే ఎస్సే అచ్చా లగా సాంగ్. లేకిన్ ఫిర్ బాద్ మే ఉనే మిల్నే కే బాద్ లైక్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్ అన్రిలీజ్ సాంగ్స్ సున్నే మిలే తో దట్ వాస్ గుడ్. ఓకే, సో ఈ పాట సురేందర్ గారు తెలుగులోనే కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా చేయడం జరిగింది కదా, ఏ లాంగ్వేజెస్ లో? తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ. ఓకే, సో పాన్ ఇండియా. పాన్ ఇండియా. ఓకే, రైటింగ్ సింగింగ్ అన్ని అయిపోయినాయి. ఓ, అన్నీ అయిపోయినా, ఒక మలయాళం ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది రేపు తెలుస్తుంది. ఓకే, సో అన్ని లాంగ్వేజెస్ తనేనా అండి, ఎవరెవరు పాడారు? ఒకరే. అన్ని లాంగ్వేజెస్ తనే తనే. ఓకే, సో ఎందుకు మార్చాలి అని అనుకోలేదు? జాన్వీ గారి వాయిస్ స్టిక్ అయ్యారు అనుకోవడం, ఈ వాయిస్ కాదు పాట మారుద్దాం అనుకున్నాం. ఓకే, వాయిస్ మారుద్దాం అనుకున్నాం, కానీ వాయిస్ మార్చి మళ్ళీ ఎవరితో పాడించలేం కదా, పాటే మారుద్దాం, ఇంకా వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం అని అట్లా అనుకున్నాం. కానీ చివరికి చాలా కష్టపడ్డాం, దీని మీద అదృష్టం ఉంటే వస్తుంది లేదా పోతుంది, ఎందుకు మనం దీన్ని ఎందుకు వదులుకోవాలి, చేద్దామని ఒక ఫైనల్ డెసిజన్కి వచ్చి రిలీజ్ చేసాం. ఓకే, అలానే సురేందర్ గారు ఇప్పటి వరకు మీ స్టైల్ ఆఫ్ సాంగ్స్ కనుక చూసుకున్నట్లయితే మీ ఛానల్లో ట్రెడిషనల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, నా బతుకమ్మ, బోనాలు, తల్లి నా వెలిశాల పాట కావచ్చు, ఎమోషనల్, మంచి ఎమోషనల్ సాంగ్ అది కూడా ఇప్పుడు హైయెస్ట్ అనుకుంటాను మీ దాంట్లో ఇప్పటి వరకు ఉన్నది. 88 lakhs ఉంది, 8.8 million ఇప్పటి వరకు. యా, సో అంటే ఈ కైండ్ ఆఫ్ జానర్లోనే ఎక్కువగా ఇది కదా, అంటే నేను అన్నట్టు ట్రెడిషనల్గా అది ఉంది, బట్ ఈ సాంగ్కి వచ్చేటప్పటికి ఆఫ్కోర్స్ అమ్మ పాట, బట్ పిక్చరైజేషన్ అది కొంచెం చాలా డిఫరెంట్గా ట్రెండీగా ఉంటూ, వీళ్ళందరూ తిను కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చాలా ట్రెండీగా ఉంటూ అమ్మ పాట, ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్యూజన్లా అనిపించింది. దాని వెనకాల ఆ పిక్చరైజేషన్ ఆ ఐడియా అంతా దాని వెనకాల ఉన్నది డైరెక్టర్ తిరుపతి గారు, ఆయన దాన్ని డిజైన్ చేసింది. అసలు ఈ పాట ఫస్ట్ హిట్ అయ్యిద్ది అని మేమంతా పోద్దేమో, ఎవరు అమ్మ పాట కదా ఎవరు వినరు అనే స్థితికి మేము వచ్చినప్పుడు ఆయన హిట్ అవుతుంది అనే నమ్మకం ఆయన కలిగించింది. ఆయన నమ్మింది, ఫస్ట్ నమ్మి ఈ పాట చాలా బాగుందన్న, దీన్ని మనం రెగ్యులర్ పాటలాగా చేయొద్దు, ఏదైనా సంథింగ్ ఏదో ఏదో ఒక కొత్త కోణంలో ఈ పాటను మనం చేయాలి, ఒక న్యూ యాంగిల్ చూపెట్టాలి, ట్రై చేద్దామన్న నాకు కొంచెం టైం ఏమని చెప్పి అతను ఒక రోజు షూటింగ్ అనుకున్నాం, అది వద్దని, ఆ స్టూడియో వద్దని, ప్లేస్ వద్దని అన్ని క్యాన్సిల్ చేయించి నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఒక దగ్గర నాకు థియేటర్ ఇప్పిండి, థియేటర్కి మాట్లాడిస్తే ఆ థియేటర్ని పోయి చూసి అతను రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు దాన్ని మొత్తం ఆయన అనుకున్న లైటింగ్ అదంతా ఎక్విప్మెంట్, ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచి అమ్మాయి పాడాలి, ఎట్లా ఒకే కెమెరా, చిన్న కెమెరా, చిన్న బ్యాటరీ లైట్స్, మన సోఫా సెట్ చేసినంత ఈ ఇంత ఉంటుంది స్పేస్ అంతే, దాంట్లో షూట్ చేసింది దాన్ని. ఓకే, ఆయన ఈ వీడియో క్రెడిట్ అంతా ఆయనదే. ఓకే, వన్ డేలో అయిపోయిందండి? వన్ డే ఎందుకు అయిందండి, ఒక 6 అవర్స్ అనుకుంటా అంతే, 4 to 6 hours మధ్య షూట్ చేసింది ఆయన. ఓకే, గ్రేట్. అసలు చాలా తక్కువ టైంలో చూడడానికి కూడా చాలా రిచ్గా కూడా ఉంది లుక్, చాలా రిచ్. మేము షాక్ అయిపోయినాం, ఆయన వీడియో తీసుకొచ్చి ల్యాప్టాప్లో వేసి ఆ ల్యాప్టాప్ నుంచి అక్కడ థియేటర్లో ఉన్న పెద్ద స్క్రీన్కి కనెక్ట్ చేసి అసలు పరిచయం అయిపోయినాం. దాంట్లో పనిచేసే తమ్ముడు ఉంటాడు, శ్రీధర్ ఆయన పేరేదో ఉంటుంది, చందున ఎవరో ఒక తమ్ముడు సౌండ్ ఇంజనీర్, ఆయన అన్నాడు అన్న పాట చాలా పెద్ద మోడర్న్ హిట్ అన్న, ఇది విజువల్ అదిరిపోయింది అసలు మా థియేటర్లో, ఇంత బ్యూటీ ఉన్నదా, ఇంత బాగా మేక్ చేసిన అన్న అన్నాడు. అక్కడ నుంచి దీనికి కొంత పాజిటివిటీ అనేది అక్కడ స్టార్ట్ అయింది మేడం. ఓకే, సూపర్. సో జాన్వీ గారు, సో మీతో మాట్లాడేదానికంటే ముందు ఇంకా ఒకసారి కంపల్సరీ ఆ పాట అయితే వినాలి కాబట్టి మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో మీ నోటి ద్వారా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న
నదియనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి ఉక్కును పట్టి ఉయలలోపే అమ్మాలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. ఎక్సలెంట్, యాజ్ యూజువల్ గ్రేట్ అండి. యా, సో ఇలా ఇన్ని లాంగ్వేజెస్లో పాడే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ? చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, పాపం ఎక్కడ ఏం మాట్లాడితే తప్పు దొరకకుండా ఓకే గుర్తుపెట్టుకొని పదాలు గ్రాబ్ చేసి అక్కడక్కడ పెడుతూ ఉన్నారు పాపం జాన్వి గారు. ఫైన్. సో జాన్వి గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి పాట పరంగా? నా అమ్మ ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది, 20 years back హీ రోట్ ద సాంగ్, బట్ ఇట్ వాజ్ ఇన్ మై ఫేట్ దాట్ ఐ సాంగ్ ఇట్ ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైమ్. ఇట్ కేమ్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ నౌ. సో దాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. గ్రేట్. సో ఈ అమ్మ పాట ద్వారా జాన్వి గారు మా తెలుగు ఆడియన్స్కి చాలామందికి పరిచయం అయ్యారు. సో మీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ పాట కాకుండా ఏం చేస్తూ ఉంటారు జనరల్లీ? సో యువర్ ఫ్రమ్ ముంబై కదండి? ముంబై. ఓకే. యా, సో ముంబై లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ లైక్ 2 years back. నౌ ఐఎమ్ డూయింగ్ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో అండ్ దెన్ దిస్ సాంగ్. సో రైట్ నౌ దిస్ మ్యూజిక్. ఓకే. సో అంతకుముందు ఇంకా ఏ సాంగ్స్ పాడారండి? అంటే ఆల్బమ్ ఫస్ట్ సాంగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్. వెరీ హ్యూజ్ హిట్ అండ్ పాన్ ఇండియా సాంగ్. నైస్. సో నిజంగా ఇదైతే చాలా లక్కీ అనుకోవాలి జాన్వి గారు మీది. గ్రేట్. అండ్ సురేందర్ గారు, సో ఈ పాట లిరిక్స్ని గనక అంటే కొంచెం క్షుణ్ణంగా విని అర్థం చేసుకుంటే ప్రకృతికి రిలేటెడ్ మొత్తం అంతా కూడా, పంట పొలాల దగ్గర నుంచి నింగి నేల ఆకాశం ఇలా మొత్తం ప్రకృతిని దీన్ని జోడించి అమ్మతనాన్ని, అందరికి అమ్మ ప్రకృతి కాబట్టి ప్రకృతి లోపల ఉన్న అమ్మ తత్వాన్ని కూడా కలిపి చెప్పిన మన అమ్మకి. ఓకే. అదే పాట మొత్తంలో కూడా చూస్తే మొత్తం అంతా ప్రకృతి మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు అది ఇంకొక బ్యూటీ అనిపించింది నాకు నిజంగా. అంటే అసలు అటు అమ్మతనాన్ని ఇటు నేచర్ని ప్రకృతిని రెండింటిని జోడించి లిరిక్స్ రాయటం గ్రేట్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. ఈ థాట్ ఫస్ట్ మీకు రావడానికి రీజన్ అలాంటిది ఏదన్నా ఉందా అండి? ఈ సాంగ్ 20 years back. నేను 20 years back ఒక 2-3 months బయట ఖమ్మం జిల్లాలో ఉండాల్సి వచ్చింది. అట్లా ఉండాల్సి వచ్చినప్పుడు కొంచెం ఎట్లయినా హోమ్ సిక్ అనేది ఏర్పడుతుంది. అట్లా మా అమ్మ మీద ఉన్న ప్రేమతో అట్లా రాసిన పాట. ఓకే. ఒకరోజు మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ కలిసే ఛాన్స్ లేదు, అక్కడ సిగ్నల్స్ దొరకవు. అప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక స్కూల్ దగ్గర సిగ్నల్ వచ్చేది వాగుడికి, దాని మీద నిలబడి మాట్లాడినా. ముందు కిన్నెరస్ అని వాగు, పైన మూన్ లైట్, మేము ఆ బిల్డింగ్ మీద నిలబడి కొద్దిసేపు మా ఫ్రెండ్స్తో, తర్వాత మా అమ్మతో ఫోన్ మాట్లాడితే కట్ అయిపోయేది. మా అమ్మది ఫోన్ మళ్ళీ రీకనెక్ట్ కాలేదు. అట్లా మా అమ్మ మీద ఆ సిక్నెస్ ఫీలింగ్తో మా అమ్మ గురించి పాట రాసింది. అది ఆ నది ఒడ్డు ఆ వాగుడికి, కిన్నెరస్ అని వాగుడికి తెల్లరిదా కూర్చొని రాసిన పాట నూతోటి ఒకే రోజు నైట్. అట్లా మా అమ్మ మీద ప్రేమతో నాశనం పాట. ఫస్ట్ వినిపించింది ఎవరికండి? ఇది ఫస్ట్ వినిపించింది సరిగమ్మల సత్యం అనే తమ్ముడు ఉంటాడు నాతో. ఇది రాస్తున్నప్పుడు వాడే ఉన్నాడు నాతో, ఫస్ట్ విన్న వ్యక్తి వాడే. ఓకే. ఈ పాట మొట్టమొదటిసారి విన్నవాడు సత్యం. సో ఫస్ట్ ఆడియన్ ఆయనే అన్నమాట. ఏం చెప్పారు విన్న వెంటనే? వాడు నా ఎమ్మటే ఉంటాడు కదా, వాడికి పెద్ద ఎగ్జైట్మెంట్ ఏముండదు. అన్నా ఈ పాట ఇది, ఈ పాట హిట్టే ఇంతే అన్నమాట. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వాగొడ్డు కూడా మాట్లాడినమాట ఈ పాట హిట్ అన్న. ఇది కూడా నిజంగా హిట్ అయింది. యా, కొంచెం చాలా టైం పట్టినా మొత్తానికి నోటి వాక్ అయితే ఫలించింది. అట్లా బ్యాంక్ లో ఉండిపోతాయి అనుకుంటు పాటలు.
అవి ఎప్పుడు వాటి సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. తల్లి నా వెలిచాల పాట 20 ఏళ్ల క్రితం రాసిన, అది కూడా 20 ఇయర్స్ బ్యాక్. అప్పుడు అది చాలా ట్రెండింగ్ హిట్ ఆడియో ఫీల్డ్ లో. 20 ఏళ్ల తర్వాత దాన్ని ఎందుకో నాకు ఆ ఊరి మీద నాకున్న మమకారం చేత పాట మళ్ళీ చేసి ఆ ఊరు పోవాలనిపించిపోయినా. ఇప్పుడు కూడా హిట్ ఆ పాట. అప్పుడు ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు, నన్ను వెతుక్కుంటూ మా ఊరు అడ్రస్ కనుక్కొని మా ఊరికి వచ్చి కలిసిపోయింది అన్నప్పుడు. అది ఎక్కడికి మీ భూమిరెడ్డి గారికి తెలిసి, మాది ఎక్కడో అడవి ప్రాంతం మా ఇద్దరిది, భూపాలపల్లి అంటే మాది ఫారెస్ట్ ఏరియా. అక్కడికి వచ్చినప్పుడు నా అడ్రస్ కనుక్కొని మాట్లాడడానికి, కలవడానికి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నాతో చెప్పడానికి, వాళ్ళకు అనిపించిన భావాలు నాతో పంచుకోవడానికి మా ఊరికి వచ్చేది చాలామంది. పాటకి అదే అసలు ఎంత రీచ్ ఉండి వాళ్ళు ఎంత దానికి కనెక్ట్ అయితే అంత దూరం ట్రావెల్ చేసి వస్తారు కదండి. నిజంగా అంటే అదే అంటారు పాటకి చైతన్యపరిచే శక్తి కూడా చాలా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ అలానే మీ ఛానల్లోనే సాయి చంద్ గారికి డెడికేట్ చేస్తూ కూడా ఆయన లైఫ్ జర్నీ అంతా కూడా ఒక సాంగ్ రూపంలో చేయటం జరిగింది మీరు. సో ఏంటన్నా మీకు సాయి చంద్ గారికి అనుబంధం? సాయి చంద్ నా ఫ్రెండ్ అండి, ఆయన సింగర్, నేను లిరిక్ రైటర్. అతను కూడా అద్భుతంగా రాసేది, కానీ నా పాటలను ఎక్కువ పాడేది ఆయన. దానివల్ల ఆయనకు పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది. దానివల్ల నేను సాయి ఎక్కువ కలిసి ఉండేది, బాగా ప్రాణ స్నేహితులు. అట్లా వాడు చనిపోవడం బాధాకరం, అనగా వాడిని వాడిని బతికించుకోవాలనిపించింది. పాట రూపంగా బతికించుకున్నాం అంతా కలిసి కళాకారులు. నేను రాసినాను కానీ అందరం కలిసి పాడినాం. సో ఆ ప్రేమని పాట రూపంలో, మీ ఇద్దరికి కూడా ఇంకా కామన్ అన్నది పాటే కాబట్టి ఆ పాట రూపంలో పెట్టడం జరిగింది. మీ ప్రేమని, మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అదంతా కూడా నైస్ అండి, గ్రేట్. ఎస్, సో జాన్వి గారు, సో తెలుగు వర్షన్ అయితే వినేసాము, ఇంకా ఇంకా ఏదన్నా ఎనీ లాంగ్వేజ్ ఏది పాడతారు? తమిళా, కన్నడానా, హిందీయా? హిందీ వాడించండి. ఓకే, హిందీ. शहद लगे मीठा मीठा माँ मेरी लोरी जो गाने लगे, लगे कुरहान कभी गीता माँ मेरी लोरी जो गाने लगे. चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ. शहद लगे मीठा मीठा माँ मेरी लोरी जो गाने लगे. वाह, क्या बात है. सो सुरेंद्र गारु, मीरु इलांटी आल्बम्स की सांग्स अभी रासिना, మూవీ సాంగ్స్కి రాసిన, మూవీ సాంగ్ లిరిక్స్ రాసినా సరే, బికాస్ జార్జి రెడ్డిలోని బుల్లెట్ వంటి పాట అయితే ఏంటి, లవ్ స్టోరీలోని సాంగ్ అయితే ఏంటి, నీ చిత్తం చూసి, ఇలా అన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్సే. సో ఏంటి అంతగా జనం పల్స్ పట్టుకున్నారని అనాలా సురేందర్ గారు అంత హిట్ అవ్వడానికి గల కారణం? టైమింగ్, అవి రిలీజ్ అయిన టైం, అవి రిలీజ్ అయిన ఆల్బంలో ఉన్న ప్లేస్మెంట్, మూవీలో ఉన్న ప్లేస్మెంట్, ఆ మూవీస్కి దక్కిన అప్పుడు ఆ మూవీస్కి వచ్చిన రెస్పాన్స్, దాంట్లో నా పాట ఉండడం, అదంతా నా అదృష్టం. అది లక్ మీద ఆధారపడి హిట్ అయినాయి ఇవన్నీ. లక్ అంటారు, లక్ మీ టాలెంట్? నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి పిలిపించి రాయించారండి, అది వేరు. అన్ని అన్ని పాటలు రాస్తాం, అన్ని పాటలు హిట్ అవ్వవు కదా, అన్ని రీచ్ అవ్వవు. కొన్ని రీచ్ అవుతాయి, కొన్ని హ్యూజ్ రీచ్ అవుతాయి, చాలా పెద్ద ఎత్తున రీచ్ అవుతాయి. మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఇదిగా రీచ్ అవుతాయి. ఈ పాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అయింది కదా, అట్లా జరుగుతాయి. అది ఏంటంటే అప్పుడు టైం, దాని లక్ బాగుంది, అట్లా అయితే ఉంటుంది. అసలు ఈ పాటకి మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటండి? అంటే అమ్మ పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వింటలేరు, అమ్మాయిల పాటలు తప్ప అమ్మ పాటలు వినే కల్చర్ లేదు ఇప్పుడు అని చెప్పారు అందరు యూట్యూబర్స్ అంతా. అట్లా నేను అనుకున్నా రీచ్ అవ్వదు అని, కానీ అమ్మలంతా ఉన్నారు కదా. ట్రూ ట్రూ, మేము ఉన్నాం మాకోసం రాయండి అని వాళ్ళు చూపి ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసింది. అండ్ అంటే జాన్వి సరే మిమ్మల్ని ఆపర్చునిటీ అడిగింది ఇన్స్టా ద్వారా సింగింగ్ ఆపర్చునిటీ, బట్ ఇక్కడ మెయిన్ బ్యారియర్ ఏంటి అంటే తెలుగు రాదు. అవును, సో అది మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అనిపించింది? ప్రాబ్లం ఇంకేదండి, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో పాడుతున్న వాళ్ళంతా ఇతర భాషల నుంచి పాడుతున్న వాళ్ళు, బాలీవుడ్ సింగర్స్ వచ్చి మన దగ్గర పాడుతారు, తమిళనాడు వాళ్ళు మన దగ్గర పాడుతుంటారు, కన్నడ వాళ్ళు పాడుతున్నారు, మలయాళం వాళ్ళు మన లాంగ్వేజ్ పాడుతుంటారు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో, ఎప్పటి నుండో బాలసుబ్రహ్మణ్యం గారు ఇటు నుంచి అటెల్ పాడినారు,
గద్దర్ అన్న ఇక్కడ తెలుగులో రాసిన పాటల్ని హిందీలో రాయించుకొని పాడించుకున్నారు తీసుకెళ్ళి. గద్దర్ అన్న పాడింది. ఇక్కడ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడినారు. లాంగ్వేజ్ మీ మీ లోపల కళ ఉంది, మీ లోపల ఆర్ట్ ఉంది, మీ దగ్గర ఉన్న మీ మీ లోపల ఉన్న ఆర్ట్ ఏదైతే ఉందో అది పనికి వస్తుంది అనుకుంటే లాంగ్వేజ్ అడ్డే కదండి, లాక్కపోతారు వాళ్ళే, అందరు నేర్పిస్తారు వాళ్ళే మనకు. ట్రూ అండి. అట్లా అట్లా ఇంత ప్రీవియస్లీ చాలా మంది సిద్ధ శ్రీరామ్ చేత కూడా పాట పాడించినాం మేము చోర్ బజార్ ఫిలింకి. ఆయన కూడా తెలుగులో రాసుకోరు కదా, ఎవరు రాసుకోరు, ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉందండి. మంచి వర్త్ ఉన్న వాళ్ళు ఎక్కడ పుట్టినా ఈరోజు ప్రపంచం అంతా ఆదరిస్తుంది. ఇది ఎగ్జాంపుల్. సో జాన్వి గారు, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? హూ ఇస్ యువర్ ఫేవరెట్ సింగర్? లైక్ క్లాసిక్ ఇస్ లతాజీ అండ్ నౌ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సింగర్స్ లైక్ బట్ శ్రేయా ఘోషాల్, అరిజిత్ సింగ్, సిద్ శ్రీరామ్, యా లాట్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఎనీ ఆఫ్ యువర్స్ ఫేవరెట్ సాంగ్? లగే జాగలి के फिर हसी रात हो न हो, हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले ఎంత సూదింగ్గా ఉందో అసలు మీ వాయిస్ అండ్ సాంగ్ కూడా, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి, సూపర్, థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ ఫర్ అస్. సురేందర్ గారు, మీరు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్లో, రాసిన సాంగ్స్లో ఏవైనా ఇది బాగా వెళ్తుంది, చాలా బాగా వచ్చింది, మంచి ఫీల్తో, మనకు కొన్ని కొన్ని అర్థం అనిపిస్తూ ఉంటుంది కదా అప్పటికప్పుడు, బట్ అలా అనిపించి కొన్ని రీచ్ అవ్వనివి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మాక్సిమం హిట్సే ఉన్నాయి ఒప్పుకుంటాను, బట్ ఏదన్నా ఒకటి. చోర్ బజార్ సినిమాలో సురేష్ బబ్లీ కంపోజిషన్లో రాసిందండి పాట. నాకు ఆ లిటరేచర్ బాగా నచ్చుతుంది, ఆ బాణి కూడా నచ్చింది, ఆయన పాడింది కూడా చాలా బాగుంటుంది, బట్ అది ఎందుకో రీచ్ కాలేదు. ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం. కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే, నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే, పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం, వినబడుతుందా ప్రియురాల విరాకురాగం, నేరమెరుగనే నేస్తమా శిక్ష వేయుట న్యాయమా, కన్ను మూస్తే ఇంతకన్నా నరకం ఉంటుందా, ప్రాణమున్న నిన్ను చూడక అనుభవిస్తున్నా, కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే, నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే. ఈ సాంగ్ చాలా ఇష్టం, బట్ నీకు రీచ్ కాలేదు అనుకున్నంత. సో సిద్ శ్రీరామ్ గారితో పాడించారు. సిద్ శ్రీరామ్ గారు అప్పుడప్పుడు కొన్ని ఇలా అవుతూ ఉంటాయి, కొన్ని జరుగుతుంటాయి అంతే. ఫైన్ అండ్ అలానే ఒకసారి మీరు రాసినటువంటి అమ్మ పాట కూడా మీ గొంతుకలో. ఓకే, ఒకరికంటే ఇంకా ఫైనల్ గా ఇద్దరం పాడతాం. ఒకేసారి అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టే ఊయలలుపే అమ్మరాలన, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట.
కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మా, సృష్టికి మూలమ్మమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జావెల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాడేరులంట. ఎక్సలెంట్ అండి, గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ యువర్ టైం. అండ్ డెఫినెట్లీ ఇంకా హ్యూజ్ రీచ్ అయితే వస్తుంది, ఇంకా ఆల్రెడీ ఇప్పటికే మనకి జస్ట్ 2 వీక్స్ ఆఫ్ టైంలోనే హ్యూజ్ రీచ్ వచ్చింది, ఇంకా కూడా అంటే తల్లి నా వెలిసాల పాటను రీచ్ బీట్ చేస్తుంది అనుకుంటున్నారండి వ్యూస్లో? ఓకే, ఇప్పుడు బాగుంది కదా, ఇంతవరకు జరుగుతున్నది బాగుంది, దీన్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, సో నేను చూస్తూ ఉంటేనే అసలు జస్ట్ ఇలా మాట్లాడే మధ్యలో ఏదన్నా గ్యాప్ వచ్చి చూస్తుంటేనే నిమిష నిమిషానికి మనకి అసలు వ్యూస్ విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు లాస్ట్ లో అయితే లాక్స్ లో వెళ్ళిపోతుంది ఆ డిఫరెన్స్ అన్నది, గంటకి 1 లక్ష అట్లా రీచ్ అవుతుందండి, 60,000 నుంచి 70,000 80,000. గ్రేట్ రీచ్, అసలు ఇంకా వెయిటింగ్ అన్నమాట ఫైనల్ కొంచెం ఇంకా లాంగ్ రన్ లో ఎంత ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అన్నది. పాట చాలా పెద్దగా రీచ్ అయింది. ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ఇళ్లలో పుట్టిన తల్లులందరికి చెల్లెలందరికి కృతజ్ఞతలు. చాలా 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సాంగ్ అండ్ లవింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సురేందర్ గారు, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ఎటువంటి ఆల్బమ్, ఎటువంటి సాంగ్ రాబోతోంది? చలేగా అని ఒక చలేగా అనే సాంగ్ వస్తుంది. ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్? ఓ వావ్, చలేగా అనే సాంగ్ ఈ రోజు రికార్డ్ అయ్యేది ఉండే, బట్ అది కూడా పాన్ ఇండియా అండి. ఆ చలేగా వర్డ్ హిందీ, అదే అదే యూనివర్సల్ వర్డ్. ఓకే, సో అది కూడా పాన్ ఇండియా సాంగ్ అంటారు అయితే. వావ్, సూపర్. సో అయితే వీల్ బి వెయిటింగ్ అండి ఫర్ దట్ సాంగ్, చలేగా సాంగ్ కోసం కూడా. థ్యాంక్ యూ.